అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2BHK లో బడ్జెట్లో ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఇలా ముందుకెళ్తే బాచ్పల్లి సిగ్నల్ వస్తుందండి, అండ్ ఇలా ముందుకెళ్తే నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ వస్తుందండి. మెట్రో స్టేషన్ కూడా ఇలానే వెళ్ళొచ్చండి. మన ఫ్లాట్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో వీస్వర్వల్లి, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. మీకు బిల్డింగ్ కూడా చూపిస్తానండి. బిల్డింగ్ దగ్గర వెళ్ళి బిల్డింగ్ చూద్దాం. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మీకు రోడ్ కూడా కనిపిస్తుందండి మన అపార్ట్మెంట్ నుంచి. ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది బిల్డింగ్ అండి. మీకు పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తానండి. పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఫుల్ ఫర్నిచర్తో సహా ఉంటుందండి. మొత్తం ఫర్నిచర్తో పాటు వదిలేస్తున్నారండి ఈ ఫ్లాట్. ఈ వీడియోలోనే చెప్తానండి ఈ ఫ్లాట్తో పాటు ఏమేమి వదిలేస్తున్నారో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో సోఫాస్ కానీ, అండ్ అలాగే దీంట్లో ఉన్న ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, ఇవన్నీ ఫ్లాట్తో పాటు వదిలేస్తారండి. ఏదైతే నేను డిస్క్రిప్షన్లో ప్రైస్ పెడతానో ఇంక్లూడింగ్ ఆల్ ఇచ్చేస్తున్నారండి. వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారు. సో అందుకే ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారండి. ఇక్కడ మనం చూస్తున్నది హాల్ అండి. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1070 SFT ఉంటుందండి. ఇక్కడ మీరు ఏదైతే ఈ సోఫా చూస్తున్నారో ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారండి. అండ్ అలాగే దీంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ కూడా ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారండి. ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ ఇవన్నీ వదిలేస్తున్నారండి. ఈ ఫ్లాట్లో 2 బెడ్స్ ఉంటాయండి, అండ్ అలాగే 2 ACs ఉంటాయి, 5 ఫ్యాన్స్ ఉన్నాయండి, ఫ్రిడ్జ్ ఉంది, చిమ్నీ ఉంది, వాషింగ్ మెషిన్ ఉందండి. ఇవన్నీ వదిలేస్తారండి ఈ ఫ్లాట్తో పాటు. ఇక్కడ మనం చూస్తున్నది కామన్ వాష్రూమ్. దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ మొత్తం చేపించారండి. ప్లస్ ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఈ బెడ్ కూడా ఫ్లాట్తో పాటు వదిలేస్తారండి. ఈ బిల్డింగ్ వచ్చేసి టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుందండి. మన ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్లో 30 ఫ్లాట్స్ ఉంటాయండి. 80% వరకు లోన్ తీసుకొచ్చండి ఈ ఫ్లాట్కి. ఇక్కడ మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ వాష్రూమ్ వస్తుంది. గిజర్స్ కూడా ఉంటాయండి వాష్రూమ్స్లో. ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా స్పేసియస్గా ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇటువైపు కిచెన్ ఉంటుంది. ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు పెయింట్ వర్క్ చేపించుకోండి అండి. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఫ్లాట్. ఇక్కడ మనం ఎంటర్ అవుతున్న ఇది కిచెన్ అండి. పెయింట్ కొద్దిగా డల్ అయిపోయింది, అందుకే ఫ్లాట్ కొద్దిగా డల్ కనిపిస్తుందండి. వుడ్ వర్క్ మొత్తం చాలా మంచిగా చేపించుకున్నారు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ఇది యూటిలిటీ ఏరియా అండి. ఈ ఫ్లాట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుందండి, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుందండి, పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ఇది ఇంకో బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. దీంట్లో బాల్కనీ ఉంటుందండి. దీంట్లో కూడా వుడ్ వర్క్ మొత్తం చేపించారు. యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తారండి ఈ ఫ్లాట్. ఇక్కడ మనం చూస్తున్న ఇది బాల్కనీ అండి. ఈ ఫ్లాట్ ఒకవేళ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తామండి. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చండి. ఫ్లాట్ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.